ఇదిగోనండి పాల పాయసం పాల పాయసమా ఈ రోజు పెళ్లి రోజు మీకు పెళ్లి కాలేదు పెళ్లి రోజు ఎలా వచ్చింది అరే నాకు కాదండి మా అమ్మకి అలా వివరంగా చెప్పండి ఏమిట్రా పాలలో బలి పడిందా అలా చూడండి మావగారు మీ మావేంటి మెళ్ళ తుండు కొట్టేసుకున్నాడు ఏదైనా రాజకీయ పార్టీలో చేరుంటాడు అది కాదండి మా నాన్న రాజకీయాలో వేదిక మీద తుండుగుడ్డ వేసుకుని మాట్లాడుతూ చచ్చిపోయాడు ఎంతో మంది గుండు దెబ్బకి తెచ్చారు ఈయన తుండు కొడుతున్నది తెచ్చాడా అవునండి ఆ జ్ఞాపకార్థంగా మా నాన్న మెళ్ళ మా అమ్మ తుండుగుడ్డ వేసింది ఆ రోజు నుంచి ఈ తుండుగుడ్డ తీయనే లేదండి అయ్యో ఇంకో దారుణం చూడండి ఏమండి ఇవాళ మన పెళ్లి రోజు నన్ను ఆశీర్వదించండి చూసావా ఆ గాడి దగ్గర వీళ్ళమ్మగారు ఆశీర్వాదం అందుకునేలా చేశాను మరీ తొందర పడకండి ఆ గాడిద కాళ్ళ మీద పడి మీరు ఆశీర్వాదం పొందాలి ఎందుకట అయ్యా ఆ అమ్మగారికి గాడిద మొగుడు ఆ గాడిదకి ఈవిడ కూతురు ఈవిడికి మీరు మొగుడు సో మామగారు అనే హోదాలో ఆ గాడిద కాళ్ళ మీద పడి పెళ్లి రోజు నాడు మీరు ఆశీర్వాదం అందుకునే తీరాలి అయ్యయ్యో ఇవేం గాడిద పాలు కాదు కదా ఖచ్చితంగా ఇవి గాడిద పాలై ఉండవు ఎలా చెప్పగలవు అది మొగ్గాడిద ఓ అలా వచ్చావా సిట్టి బాబా నన్ను ఆశీర్వదించండి ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి ఏమిటి మా నాన్న ముందెళ్తున్నాడు మా అమ్మ వెనకెళ్తుంది ఏదో గొంతు వినిపిస్తుంది అయ్యా అది మరెవరి గొంతు కాదండి మనం దొంగిలించుకొచ్చామే ఆ గాడిద గారి యజమాని గొంతు మనం చూస్తే బండ మీద శాఖరు పెట్టేస్తాడే నిన్న ఎక్కడ ఎదిగేదిరా ఏంటి కూలింగ్ గ్లాసు పట్టు పంచుతో మెరిసిపోతున్నావే ఎంత అదృష్టవంతుడిగా నువ్వు నీకు నచ్చిన అలవా తిను ఇదిగో దోశ తిను ఇదిగో ఎవరయ్యా నువ్వు నా మొగుడికి ఇవన్నీ పెడుతున్నా నీ మొగుడా ఇది నా గాడిదమ్మో గాడిది నీదే కావచ్చు కానీ అందులోని ఆత్మ నా మొగుడిది ఇవిడన్నాడు సంగీత వైద్యుడు అన్నాడు ఆ గడ్డం పెట్టుకున్నాడే ఆడా అవును అవును ఆడితో కాంపౌండ్ ఉంటాడే అవును ఆయుధవులే దొంగతనంగా నా గాడిదని ఎత్తుకుపోయారు మిమ్మల్ని బాగా మోసం చేశారు ఇక నుంచి మీరు వాళ్ళ దగ్గర మోసపోకండి ఇదిగోండి మీ తుండుకోట చిట్టిబాబు దారా పోదాం దారా ఏమిటి నేను మోసపోయానా వైద్యుడా అత్త ఏంటి ఒంటరిగా నించున్నారు మావయ్య గారేరి ఇంట్లో లేరా ఏరా ఏరా తక్కున మరే తగ్గింది ఒంటరా ఇంకేం తగ్గుతాయి చూద్దాం ఆపండ్రా గాడిదని తీసుకొచ్చి నా మొగుడని చెప్పి నా కళ్ళు కప్పుతారా మర్యాదగా ఇక్కడి నుంచి పోతారా లేదా ఆగండి వెళ్ళాలంతే కదా ఎందుకురా నా బిడ్డని తీసుకెళ్తున్నా ఇది నీ బిడ్డ కావచ్చు దీని కడుపులో ఉంది నా బిడ్డ నీ బిడ్డ అవునమ్మా వీరి సంగీతంలో పడి నా మనసు వీరికి అర్పించుకున్నాను నేను పెళ్ళంటూ చేసుకుంటే వీరినే చేసుకుంటానమ్మా ఏమిటి ఇది ఇతను చూస్తే నా బిడ్డ అంటున్నాడు నువ్వు చూస్తే అతను చేపడుతుంది కాస్త పరాగ్గా ఉంటే లేపుకుపోయేలా ఉన్నావే అయ్యా నేను అనుకోకుండా చేయి చాపాను ఆవిడ పట్టుకుంది నేను మీకు ద్రోహం చేస్తానా చాలు ఆపండి అయ్యా అమ్మా వీరిని పెళ్లి చేసుకోవడం తప్ప నాకు మరో మార్గం లేదమ్మా సరే సరే సంగీతంలో పడి మోసపోయానంటున్నావు సంతోషంగా ఉంటే నాకంటే మళ్ళీ గాడి ధరిస్తుంది అత్తయ్య అరిచింది గాడిది కాదండి కాంపౌండర్ ఏదైతేనే గాడి ధరిస్తే అంతా శుభశకనం అంటారు అత్తయ్య గాడిలో ఎక్కువైపోయారు లోపలికి వెళ్ళి చూపిస్తా ఇప్పుడు వస్తారండు నమస్కారం నమస్కారం ఎవరు మీరు ఈ రోజు మా ఊళ్ళో డాన్స్ జరిపిస్తున్నాం మీరు అమ్మ వచ్చి దగ్గర ఉండి జరిపించాలి ఆపండి డాన్స్ లేదు టీన్స్ లేదు వేళగాని వేళలో వచ్చి న్యూస్ చేస్తున్నారు పొట్టయ్యా పెద్దమ్మ గారు ఉన్నంత వరకు మేము వచ్చి పిలవగానే సంతోషంగా వచ్చేవారు 500 వెయ్యి చందా ఇచ్చేవారు నాకు ఎంతో సహాయం చేశారు చేశారు కదా మీరు వెళ్ళొచ్చు ఒక్క నిమిషం గాయత్రి అమ్మ అటెండ్ కావాల్సిన ఫంక్షన్ మనం అవాయిడ్ చేయకూడదు మేము వస్తాం చాలా సంతోషం అండి వస్తాం మంచి